త్యాగానికి ప్రతిగా బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని వేములవాడ పట్టణంలో ఆదివారం రోజున ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో పండగ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. వేములవాడ పట్టణంలోని రెండవ బైపాస్ రోడ్డులో ఉన్న ఈద్గా వద్ద ప్రత్యేక బక్రీద్ ప్రార్థనల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసినప్పటికీ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మసీదులలోనే ప్రార్థనలు పూర్తి చేసుకున్నారు. వేములవాడ పట్టణంలో ఆదివారం రోజున ముస్లిం సోదరులు బక్రీద్ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. స్థానిక ఈద్గా వద్ద బక్రీద్ పర్వదినాన్ని నిర్వహించుకోవడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లను చేసినప్పటికీ భారీ వర్షాల కారణంగా మసీదులలోనే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం నుండే ప్రార్థనలకు అనేక మంది తరలివచ్చి అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలుపుకున్నారు. कुर्बानी करती है तो इसलिए उनको ये वैसे देना चाहता हूँ कि जो है एहतियात में रह करके और जिस तरीके से हुक्म दिया जा रहा है उस तरीके से अल्लाह तबारक व तआला के इस फरीदे को अंजाम दे और ऐसे ही अल्लाह तबारक व तआला से दुआ कीजिए कि अल्लाह रब्बुल इज्जत तमाम शुर व फितन से हम सबके हिफाजत फरमाए और दुआ कीजिए हर तरह की बुराई से हम सबको बचाए रखे. వేములవాడ ముస్లిం పట్టణ ప్రజలకు పరిసర ప్రాంతాల ప్రజలకు ఈ వర్షం పడడం వల్ల ఈద్గాలో నమాజ్ చేయలేకపోయినారు. వారి వారి కాలనీలో మస్జిద్లో నమాజ్ చేయడం జరిగింది. చాలా మంచిగా జరిగింది. అలాగే మా హిందూ సోదరులు తొలి ఏకాదశి హిమాలయంలో ఉండడం వలన వాళ్ళకు కూడా శుభాకాంక్షలు జరుగుతున్నాయి.